హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో మన టాపిక్ ఏమంటే, ఎవరైతే జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ట్రిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏమంటే, ఈ వీడియోలో ఒక సీక్రెట్ కోడ్ అనేది చెప్పబోతున్నాను అనమాట. సీక్రెట్ కోడ్ అనే కాదు, అంటే ఈ కోడ్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే, మన కాల్స్ ని మనం డైవర్ట్ చేయొచ్చు అనమాట ఈజీగా. ఇది మనకి ఎందుకంటే, ఒకవేళ మనకి ఒక ప్లేస్ కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ సిగ్నల్స్ అనేది లేకపోయింది అనుకోండి, కాబట్టి మనం ముందుగా మనం ఏం చేయొచ్చు అంటే, మన కాల్స్ అనేది మనం డైవర్ట్ చేసుకోవచ్చు వేరే నంబర్ కి అనమాట. ఇది ఈజీగా చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఏ విధంగా మనం ఇక్కడ చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. డైల్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత *401 అని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఒక నంబర్ ఎంటర్ చేయాలి, 10-డిజిట్ నంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఆ నంబర్ ఏదంటే మీకు కాల్స్ అనేది ఫార్వర్డ్ అయ్యేకి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక నంబర్ ని ఎంటర్ చేస్తున్నాను అనమాట. 10-డిజిట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ జియో నంబర్ నుంచి మీరు ఏం చేయాలంటే, మీరు ఫోన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీకు కాల్ ఫార్వర్డింగ్ అనేది యాక్టివేట్ అయిందనమాట. అదే విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏదో ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు దీన్ని డియాక్టివేట్ చేయాలి అనుకోండి. ఫర్ సపోజ్ ఈ కాల్ ఫార్వర్డ్ ని మీరు డియాక్టివేట్ చేయాలి అనుకుంటే ఇదిగా సింపుల్ అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే *402 అండ్ డైల్ చేసిన తర్వాత మీ జియో నంబర్ నుంచి మీరు ఫోన్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ మీకు ఈ విధంగా వినపడుతుంది అనమాట. ఇక్కడ సర్వీసెస్ అనేది స్టాప్ అయింది అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, కాల్ ఫార్వర్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది ఎక్కడైతే మనకి లో సిగ్నల్స్ ఉన్నాయో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.